బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డిఎస్ భౌతిక కాయానికి ఆయన నివాళులు అర్పించనున్నారు. కాశీపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నిజామాబాద్ కు బయలుదేరనున్నారు సీఎం. నిజామాబాద్ కలెక్టరేట్లోని హెలిప్యాడ్కు సీఎం చేరుకుంటారు. 10:40 డి శ్రీనివాస్ నివాసానికి చేరుకొని అక్కడ ఆయన డిఎస్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు. తిరిగి మళ్లీ 11:00 తిరుగు ప్రయాణం చేయనున్నారు. నిజామాబాద్లో నేడు డి శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:00 నిజామాబాద్ నగరంలోని ఆయన నివాసం ప్రగతి నగర్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. బైపాస్ రోడ్డులోని డిఎస్ సొంత స్థలంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హాజరు కానున్నారు. నేడు నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డిఎస్ భౌతిక కాయానికి ఆయన నివాళులు అర్పించనున్నారు. కాశీపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నిజామాబాద్ కు బయలుదేరనున్నారు సీఎం. నిజామాబాద్ కలెక్టర్లోని హెలికాప్టర్ కు సీఎం చేరుకుంటారు. 11:40 డి శ్రీనివాస్ నివాసానికి చేరుకొని అక్కడ ఆయన డిఎస్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. చెప్పండి నవీన్. థ్యాంక్ యూ కీర్తన. ఇటు రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ముద్ర వేసుకున్నటువంటి పిసిసి మాజీ అధ్యక్షుడు డిఎస్ శ్రీనివాస్ నిన్న ఉదయం 3 సమయంలో గుండె కొడుతూ మరణించాడు. అయితే అతనికి ఈ రోజు సొంత జిల్లా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో కూడా అంత్యక్రియలు నిర్వహించినారు. అయితే నిన్న మృతి చెందినటువంటి డిఎస్ శ్రీనివాస్ ను హైదరాబాద్ లోని తన నివాసంకు తరలించారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బీజేపీ పార్టీ నాయకులు కూడా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యంగా అతని చివరి కోరికను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులంటే బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు కూడా నెరవేర్చారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం కొనసాగారు. అయితే కేవలం కాంగ్రెస్ పార్టీలోనే తన రాజకీయ అరంగేరం చేశారు. తన చివరి కోరికను తాను చనిపోతే కాంగ్రెస్ జెండాను తన మీద కప్పాలని చెప్పి కూడా తన చివరి కోరిక చెప్తూ ఉండేవాడు. అయితే అతని కోరిక నెరవేర్చేందుకు డి బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే శ్రీధర్ బాబులు అతని ఇంటికి వెళ్ళి అతని కుమారులైనటువంటి అరవింద్ అలాగే సంజయ్ చెప్పారు. అయితే వారు ఒప్పుకోవడంతో అతని చివరి కోరికను బట్టి కాంగ్రెస్ జెండాను అతని మీద కప్పి నివాళులు అర్పించారు. అది ఈ రోజు 12 సమయంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినారు. అయితే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు నిజామాబాద్ రానున్నారు. అతని అంత్యక్రియలో పాల్గొన్నారు. అయితే ఉదయం 9:10 బేగంపేట నుండి అతని ఇంటి నుండి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి 9:30 ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుండి 10:30 నిజామాబాద్ చేరుకుంటారు. 10:30 బేగం డిఎస్ ప్రగతి భవన్ లోని డిఎస్ ఇంటికి ప్రగతి భవన్ నగర్ లోని డిఎస్ ఇంటికి చేరుకుంటారు. అక్కడ అతనికి డిఎస్ బతుక మృతదేహానికి శ్రద్ధలు ఘటించినట్టు రేవంత్ రెడ్డి అనంతరం 10:40 నుండి 11:00 దాకా కొనసాగనున్న డిఎస్ అంత్యక్రియల్లో పాల్గొంటారు. అక్కడ నుండి 11:00 సమయంలో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టు
ప్రగతి నగర్ లోని డిఎస్ ఇంటి నుండి కంటేశ్వర్, అలాగే బైపాస్ రోడ్డు మీదుగా బైపాస్ రోడ్డు కూడా వ్యవసాయ క్షేత్రంలో అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దారి పొడవునా కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పడే విషయం మొత్తం మీద చూసుకున్నట్లయితే అటు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలు తనకంటూ ప్రత్యేక ముద్ర సాధించుకున్నట్టు డిఎస్ శ్రీనివాస తీరని లోటు అని చెప్పి కూడా అటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇటు బీజేపీ నాయకులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కీర్తన, థ్యాంక్ యూ. రైట్ నవీన్, థ్యాంక్ యూ.